వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మహాలక్ష్మి పొత్తు ఎఫెక్ట్ ఏపీ బీజేపీలో టికెట్ల కోసం పోటీ ఏపీలో కమలం ఖాతా ఓపెన్ చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది అందుకోసమే తాత్సారం చేసి చేసి తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి నడిచేందుకు నిర్ణయించుకుంది తెలుగుదేశం జనసేన కూటమితో కలిసి అడుగులు వేయకుండా ఏపీలో జీరో ఏ అన్న విషయం బీజేపీకి ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సిన వాస్తవం దాంతో చివరి నిమిషం వరకు బెట్టి చేసి సీట్ల బేరసారాల్లో తమ బలానికి మించి ఒకటి రెండు సీట్లైనా అదనంగా పొందాలన్న వ్యూహాన్ని అనుసరించింది సరే బీజేపీ వ్యూహం ఫలించిందా లేదా అన్నది పక్కన పెడితే తెలుగుదేశం జనసేన కూటమితో బీజేపీ కూడా అడుగులు వేస్తుందన్న విషయంలో సందిగ్ధత తొలగిపోయింది ఇక ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ ముందు ఉంది ఏపీ బీజేపీలో నిన్న మొన్నటి వరకు పోటీ చేయడానికి అభ్యర్థులు పెద్దగా కనిపించని పరిస్థితి అయితే ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు కుదిరిందో ఇక ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీపడే ఆశావాహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది పొత్తుకు ముందు బీజేపీ రాష్ట్రంలో ఒంటరి పోరికే మొగ్గు చూపుతోందన్న ప్రకటనలు వెలువడ్డాయి ఆ సమయంలో పార్టీ తరపున పోటీ చేయడానికి కాగడపెట్టి వెతికిన ఎవరు కనిపించని పరిస్థితి ఉంది విశాఖ నుంచి పోటీ అంటూ గత కొన్నేళ్లుగా అక్కడే మకాం వేసి తన స్థాయిలో నానా రకాలుగా రాజకీయం చేసిన జీవీఎల్ కూడా ఒంటరిపోరు అనగానే పోటీకి వెనుకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీజేపీ వర్గాలే అప్పట్లో చెప్పాయి అయితే ఒకసారి పొత్తు కుదిరిందన్న వార్త వెలువడగానే నిన్న మొన్నటి వరకు పోటీ అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు పార్టీ తరపున పోటీ చేయడానికి టికెట్ల కోసం పార్టీ హైకమాండ్ ముందు క్యూ కడుతున్నారు ఇప్పుడు పొత్తులో భాగంగా పది అసెంబ్లీ ఆరు పార్లమెంటు స్థానాలకు పోటీ చేయడానికి బీజేపీ రెడీ అవుతోంది అయితే ఎంతమంది ఆశావాహులు పోటీకి తయారైనా పొత్తులో భాగంగా తమకు ఆమోద్య యోగమైన వారినే పోటీలో నిలబెట్టాలని చంద్రబాబు ముందుగానే బీజేపీ హైకమాండ్ను ఒప్పించడంతో ఏపీలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ఖచ్చితంగా చంద్రబాబు ఆమోదించిన వారే అయి ఉంటారనడంలో సందేహమే లేదు చంద్రబాబు ఈ షరత్తోనే పొత్తుకు అంగీకరించడానికి కారణం ఏపీ బీజేపీలో ఒక వర్గం ఈ ఐదేళ్లుగా జగన్ సర్కార్తో అంటకాగింది ఆ వర్గం జగన్ విధి విధానాలను విమర్శించిన పాపాన పోలేదు అదే సమయంలో తెలుగుదేశం పైన చంద్రబాబు పైన విమర్శలు గుప్పించిందే మొత్తం మీద ఈసారి పొత్తుల వల్ల ముందు ముందు తనకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు అడుగులు వేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు